భక్షాలు చేయడానికి వీటిని బొబ్బట్లు అంటారన్నమాట. ముందుగా కావలసినంత శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి నీళ్ళలో, కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇందులో నీళ్ళు పోసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకొని పప్పును నానబెట్టుకోవాలి. తర్వాత కాసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట శనగపప్పుని చక్కగా. శనగపప్పుని చక్కగా మెత్తగా ఉడకాలి. సో బొబ్బట్లకు భక్షాలకు మంచిగా శనగపప్పు ఇట్లా మెత్తగా ఉడికితే బాగుంటుంది అన్నమాట. భక్షాలు బొబ్బట్లు చాలా బాగా వస్తాయన్నమాట. చక్కగా ఇట్లా శనగపప్పు ఉడికాక చక్కగా ఇట్లా ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు. చక్కగా ఉడికింది ఇప్పుడు శనగపప్పు. ఉడికిన తర్వాత దీన్ని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చక్కగా పొడి చేసుకోవాలి. తర్వాత అందులో బెల్లం కూడా కలుపుకొని పొడి చేసుకొని చక్కగా భక్షాలు లేదా బొబ్బట్లు తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కాసిన నీళ్ళు పోసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి గోధుమ పిండిని. ఇలా పిండి ఇలా చక్కగా కలుపుకోవాలి. చక్కగా నీళ్ళు సరిపడా నీళ్ళు పోసుకొని పిండి చక్కగా ఉడుకుంటే భక్షాలు బాగా వస్తాయన్నమాట, బొబ్బట్లు బాగా వస్తాయి. చక్కగా ఇలా పిండి మెత్తగా కలుపుకోవాలి. సూపర్గా మంచిగా మెత్త అయింది పిండి. చాలా బాగా వచ్చింది గోధుమ పిండి. ఇలా పప్పుని రోట్లు వేసుకొని చక్కగా మెత్తగా నూరుకోవాలి. ఇలా రోట్లు నూరితే పప్పు టేస్ట్ వస్తుంది అన్నమాట. మిక్సీ కంటే రోటీలోనే పప్పు నూరితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. శనగపప్పు బాగుంది. సూపర్గా మెదుగుతుంది. మెత్తగా నూరాలి అది. పప్పు చాలా మెత్తగా బాగా వచ్చింది. శనగపప్పు ఇలా దంచుకొని బొబ్బట్లు భక్షాలు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్గా వచ్చింది శనగపప్పు. సూపర్గా వస్తుంది అన్నమాట బొబ్బట్లు భక్షాలు. రైట్, చాలా బాగుంది. ఇలా శనగపప్పు మెత్తగా దంచుకుంటే ఇలా వస్తుంది. తర్వాత చపాతాల మీద పెట్టుకొని బొబ్బట్లు చేసుకుంటే భక్షాలు చేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. సూపర్గా వచ్చింది పిండి. ఇప్పుడు రోటీలో బెల్లం వేసుకొని మెత్తగా నూరుకోవాలి. బెల్లం ముద్దను ఇలా బెల్లం ముద్దను మంచిగా మెత్తగా నూరుకుంటే భక్షాలకు మంచిగా అంటుకుంటుంది అన్నమాట. భక్షాలు బొబ్బట్లు మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా బెల్లాన్ని కూడా కలుపుకోవాలి ఇలా చక్కగా. ఇలా బెల్లాన్ని కలుపుకోవాలి. సూపర్గా చాలా బాగా వచ్చింది శనగపప్పు ముద్ద అండ్ బెల్లం. యాలకులను కూడా ఇందులో వేసుకోవాలి. చక్కగా ఇలాచీలు కూడా ఇలా ఒలిచి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలాచీలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది.
చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. చూపి ఎలా చెల్లి విధంగా, ఈ విధంగా ఇలాచీలు కూడా వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. భక్ష్యాలు ఇలా చపాతీ రొట్టెలను ఇలా తాల్చుకోవాలి పెద్దగా. ఇలా పెద్దగా చేసుకోవాలి చక్కగా. ఇలా పెద్దగా చేసుకోవాలి చపాతీ రొట్టెలను. ఆ తర్వాత శనగపప్పు, ముద్ద, బెల్లాన్ని ఈ విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని. అంతే, వీటిని పెనం మీద వేసుకుంటే బొబ్బట్లు భక్ష్యాలు తయారవుతాయి. దీన్ని అలా ఒకసారి అలా చేసుకోవాలి. అంతే, ఇక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ దీన్ని తాల్చుకోవాలి. ఇలా పెద్ద పెద్ద సైజు బొబ్బట్లు తయారవుతాయి ఇట్లా దాల్చుకుంటే. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయి బొబ్బట్లు భక్ష్యాలు చాలా పెద్దగా ఇట్లా తయారు చేసుకోవాలి. చక్కగా శనగపప్పు, ముద్ద అండ్ బెల్లాన్ని ఇట్లా పెట్టుకొని చక్కగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఆహా, బొబ్బట్లు చాలా టేస్టీ టేస్టీ బొబ్బట్లు. ఇలా కాల్చుకోవాలి. సూపర్గా వస్తున్నాయి భక్ష్యాలు బొబ్బట్లు అంటారు వీటిని. చక్కగా శనగపప్పు బెల్లంతో ఈ విధంగా చిన్నగా బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఇలా పెనం మీద వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. సూపర్గా నూనె చల్లుకోవాలి మీద. సూపర్గా వస్తుంది భక్ష్యాలు బొబ్బట్లు అంటారు వీటిని. చక్కగా కాలేదాకా వేడిగా ఉండాలి, తిరిగేసుకోవాలి. సూపర్గా వస్తున్నాయి బొబ్బట్లు శనగపప్పు బెల్లంతో బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. ఇదని చాలా బాగా వచ్చినాయి బొబ్బట్లు. సూపర్గా సూపర్గా వచ్చింది బొబ్బట్లు. చక్కగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సూపర్గా వచ్చింది బొబ్బట్లు చాలా బాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కాల్చుకోవాలన్నమాట బొబ్బట్లను. సూపర్గా సూపర్గా అల్లింది బొబ్బట్లు భక్ష్యాలు అంటారు. చాలా బాగా వచ్చింది. వెళ్తుంది ఇట్లా మంచిగా కాల్చుకోవాలి బొబ్బట్లను. చాలా సూపర్గా టేస్టీగా వస్తాయి అన్నమాట. హోమ్ స్టైల్లో బాగున్నాయి అన్నమాట బొబ్బట్లు. టేస్టీ టేస్టీ బొబ్బట్స్ చాలా బాగుంది. సూపర్గా వచ్చినాయి అన్నమాట టేస్టీ టేస్టీ బొబ్బట్లు.
చాలా బాగా వచ్చినాయి, సూపర్గా ఉన్నాయి. తబలా. ఆహా, చూస్తూ ఉంటే నోరు వస్తుంది. ఇప్పుడే తినాలని బొబ్బట్లను. చాలా 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 చక్కగా వచ్చుకోవాలని. సూపర్గా ఉన్నాయి. వేడి వేడి భక్ష్యాలు రెడీ, సూపర్గా ఉన్నాయి. చాలా టేస్టీ టేస్టీ భక్ష్యాలు బొబ్బట్లు చాలా బాగా వచ్చినాయి, సూపర్గా వచ్చినాయి. రెడీ, సగం అలా చాలా బాగా వచ్చినాయి. ఆహా, సూపర్గా వచ్చినాయి.